నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వాస్తురీత్యా వాస్తు ప్రకారం మనం ఏదైనా చూస్తున్నామంటే ఫస్ట్ ఆర్థికంగా మనకి ఎలా ఉంటుంది, ఆర్థికంగా మనకి కలిసి రావాలి. ఎవరు వాస్తురీత్యా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఎక్కువగా ఇదే అడుగుతూ ఉంటారు. కుబేర స్థానం అని చెప్పుకుంటూ ఉంటాం, లక్ష్మీదేవత అంటే ఎక్కడ పూజా మందిరం పెట్టుకోవాలి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ చాలామందికి ఏంటంటే ఎన్ని ఇల్లులు మారినా మాకు డబ్బులు కలిసి రావట్లేదు, సంపాదించింది సంపాదించినట్టే వెళ్ళిపోతూ ఉంటుంది. మరి దీనికి అసలు వాస్తులు ఎలాంటి చేంజెస్, ఎలాంటి మార్పుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుందంటారు? అసలు డబ్బు నిలకడగా ఉండాలంటే వాస్తులు ఎలాంటి మార్పులు చేసుకోవాలి అని అడుగుతున్నారు సార్. ముఖ్యంగా మన ఈ డబ్బు విషయానికి వచ్చేసరికి వాస్తులు అంటే వాస్తులు రకరకాల కారణాలతో ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుందని మనం సమస్యల గురించి చెప్పుకున్నాం. కానీ ముఖ్యంగా డబ్బు విషయానికి వచ్చేసరికి మనం ఎవరైనా సరే ఉదయం స్నానం చేసి ఫ్రెష్గా దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకుని చాలామంది ఎక్కువ శాతం మంది దేవుడిని పూజిస్తారమ్మ. వీలైన వాళ్ళు దీపారాధన చేస్తారు, లేకపోతే కొంతమంది మనసులోనే ప్రార్థన చేసుకుంటారు వెళ్తారు. అంటే అంత శుచి శుభ్రంగా ఉంటారు. ఇక్కడి నుంచి ఇంట్లో వచ్చి బయటకు వెళ్తారు. అంటే అది సామాన్య చిన్న గుమస్తా అవ్వచ్చు, పెద్ద ఉద్యోగస్తులు అవ్వచ్చు, కారులు వెళ్ళచ్చు, బస్సులు వెళ్ళచ్చు, ఎట్లా అయినా వెళ్ళచ్చు, సైకిల్ మీద వెళ్ళచ్చు, ఎట్లా వెళ్ళినా కూడా. ఉదాహరణకి ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ అనుకుందాం, ఆయన బస్సులో బయలుదేరారు. అంటే ఉదయం స్నానం చేసి ఫ్రెష్గా బయలుదేరి వెళ్తారు, బస్సులో బయలుదేరి వెళ్తారు. ఆ బస్సులో ఎంతోమందిని ముట్టుకుంటారు. ఆ బస్సులో ఈయన పక్కన ఉన్న వ్యక్తి శ్మశానం నుంచి తిరిగి వస్తూ ఉండొచ్చు, లేకపోతే శ్మశానానికి వెళ్తూ ఉండొచ్చు. అట్లా ఎవరెవరో రకరకాల, లేకపోతే హాస్పిటల్లో ఉన్నవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి రావచ్చు. అంటే రకరకాలుగా అంట్లు ఉంటాయి. ఇవి ఎవరు పెద్దగా గమనించరు, అవకాశం లేదు మనకి. మన బస్సులో వెళ్ళాల్సిందే, అది తప్పదు. కానీ అలాగే మనకి ఈ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే డబ్బు వస్తుంది మన చేతికి. ఎట్లా వస్తుంది? ఏదో మనం ఒక వ్యాపారస్తులు అయితే ఏదో వస్తువులు అమ్ముతారు, డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బు తీసుకున్నప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ రూపాయి, వాళ్ళు సపోజ్ ఒక 100 రూపాయలు ఇచ్చారనుకుందాం, ఆ 100 రూపాయలు ఎక్కడి నుంచి ప్రయాణం చేసింది? ఎన్నో చేతులు మారి వచ్చింది. అంటే ఈయన చేతికి వచ్చే ముందు, ఒకరిద్దరు చేతుల ముందు అది శ్మశానం నుంచి కూడా రావచ్చు. అంటే కాటి కాపర్ దగ్గర నుంచి రావచ్చు, లేకపోతే శ్మశానంలో ఆ కట్టెలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు, లేకపోతే ఇంకొక వేరే ఇతరత్ర రకరకాల అంటుల కార్యక్రమాలు ఆ డబ్బులు అట్లా రావచ్చు. అంటే డబ్బుకి అంటు లేదమ్మా. ఎవరైనా సరే మనం ఎంత శుచి శుభ్రంగా మనం పూజ చేస్తాం వెళ్తాం, బయటికి వెళ్ళగానే ఎవరో మనకు ఇవ్వాల్సిన 200 రూపాయలు ఇచ్చారనుకుందాం, ఆ 200 రూపాయలు తీసుకుని జేబులు పెట్టుకుంటాం. అంటే అది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? రకరకాల వ్యవస్థల నుంచి ఆ డబ్బు వచ్చింది. అంటే డబ్బుకి డబ్బు కంటే ఉందలే అనుకుంటారు, కానీ డబ్బు ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆ విషయాన్ని పక్కన పెట్టామమ్మా. ఇట్లా రకరకాలుగా అదే మీరు ఇది చిన్నవాళ్ళ వ్యవహారం, అంటే 200 వచ్చినా 500 వచ్చినా 5000 వచ్చినా ఇది చిన్నవాళ్ళ వ్యవహారం ఇట్లా ఉంటుంది. అదే బిగ్ షాట్స్ ఉంటారమ్మా, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అంటే బిజినెస్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అసలు డబ్బులు ముట్టుకోరు. డబ్బులు ముట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు చెక్స్ మీద సంతకాలు పెట్టడం, లేకపోతే వాళ్ళ ఎవరో ఉంటారు అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళే బ్యాంక్ వెళ్తారు, బ్యాంక్ నుంచి వస్తారు తీసుకొస్తారు వెళ్తారు. ఆ కార్యక్రమాలు ఏదన్నా డిస్ట్రిబ్యూటింగ్ అని అంటే మొత్తం వాళ్ళే చేసుకుంటారు. అంటే ఓనర్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయన చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఆయనకి ఏంటంటే ఆయనకి నిత్యం డబ్బు వస్తూనే ఉంటుందమ్మా ఆయనకి. ఎందుకంటే ఆయన చేతికి అలా అంటైన డబ్బులు రావట్లేదు, ఆయన జేబులో పెట్టుకోవట్లేదు, ఆయనకి అవసరం కూడా లేదు. ఆయన ఎంతసేపు ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, అంటే పెద్దవాళ్ళ సంగతి చెప్తున్నాము, ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా క్యాష్ డ్రా చేయాలంటే 5 లక్షలో 10 లక్షలో 50 లక్షలో బ్యాంక్ నుంచి డ్రా చేస్తారు. బ్యాంక్ అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నప్పుడు దాదాపుగా వీలైనంత వరకు సీల్డ్ నోట్స్ వాళ్ళు తెచ్చుకుంటారమ్మా. పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎట్లాగే బ్యాంకులో చెప్పి తెచ్చుకుంటారు, కొత్త నోట్లు తెచ్చుకుంటారు, అట్లా అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ సఫర్ అవుతుంది ఎవరు? ఎప్పుడు కూడా గుమస్తా కేటగిరీలో ఉన్నవాడు గుమస్తాగానే ఉంటున్నాడు, వీలైతే ఇంకొంచెం కిందకి దిగుతున్నాడు, తప్పితే పై స్టెప్కి వెళ్ళలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే వచ్చిన డబ్బు నిలవదమ్మా. అంటే ఇట్లా అంటే రకరకాల అంట్లు వచ్చిన అంట్లతో తీసుకున్న డబ్బు మన దగ్గర నిలవదమ్మా. అది ఎందుకు నిలవదు అంటే వీళ్ళు ఏదో వస్తారు చేస్తారు, మనకు కొన్ని డబ్బులు అసలు ఇంటికి కూడా రాకుండా మనకు దారిలోనే అప్పుల వాళ్ళకి ఇచ్చేయటం, లేకపోతే ఇతరత్ర ఇంకో ఖర్చులు అయిపోవటం, ఇంకోటి ఏదో సమస్యలు ఉంటాయమ్మా. ఆ సమస్యలు అట్లా ఫేస్ చేస్తుంటారు. అయితే వీళ్ళందరికీ ఏం చేయాలి అంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే మిడిల్ క్లాస్ పీపుల్ అనుకుందాం, వ్యాపారస్తులే అనుకుందాం, వాళ్ళు బయటకు వెళ్తారు, ఎక్కడో ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో 10,000 20,000 50,000 ఇవ్వాల్సి వస్తారు, ఇస్తారు క్యాష్ తీసుకుంటారు.
ఆ క్యాష్ తీసుకుని తీసుకొచ్చి డైరెక్ట్గా బీరువాలో పెడతారు. ఆ బీరువాలో పెట్టి 2 రోజులు 4 రోజులు అట్లా ఉంటుంది అది. అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చింది, ఇవన్నీ మనకి, అంటే మనం ఒక వ్యక్తి బాడీ అంటే మన రోడ్డు మీద వెళ్తుండగా ఒక శవం ఎదురైతే ఎవరికాళ్ళు భయపడిపోయి ఇలా పక్క వెళ్ళిపోయి మనకి పొద్దున శవం ఎదురొస్తుంది అంటే అని చెప్పి రకరకాలుగా అనుకుంటారమ్మా. కానీ ఒక బాడీ ఎదురొస్తుందంటే తప్పు కాదమ్మా, అది చాలా మంచిది, దైవంతో సమానం. ఎప్పుడు అట్లా మనం అది తప్పుగా భావించకూడదమ్మా, వస్తే వచ్చింది, అట్లా ఎవరిని అడ్డుకున్నా కూడా మనకే ఇబ్బంది లేదమ్మా, అది దైవకార్యం. అది ఎప్పుడు పుట్టిన వాళ్ళందరూ అట్లా ఏదో ఒకరోజు అందరూ వెళ్ళిపోవాల్సిందే, దాన్ని ఎప్పుడు తప్పుగా అనుకోకూడదు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ముఖ్యంగా డబ్బు నిలబడకపోవడానికి కారణం ఏంటంటే ఈ రకరకాల ప్లేసుల నుంచి, హాస్పిటల్స్ నుంచి, శ్మశానాల నుంచి, వేరు వేరు ప్లేసుల నుంచి ఈ రకరకాల డబ్బు వస్తుంది కదా. ఈ డబ్బు తీసుకెళ్ళి డైరెక్ట్గా మన ఇంట్లో, మనం ఎక్కడైతే సేఫ్ బాక్స్ ఉందో, బీరువా ఉందో, లేకపోతే మన ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టకూడదు. దానికి ఏం చేయాలంటే తీసుకొచ్చి మనం ఏ రోజైతే సాయంత్రం మనం బయట వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తాం కదా, ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గర 5,000 ఉందో, 10,000 ఉందో, 50,000 ఉందో అది ఒక న్యూస్ పేపర్లో చుట్టాలన్నమాట. ఒక న్యూస్ పేపర్లో చుట్టి అంటే నోట్స్, కాయిన్స్ ఉంటే కాయిన్స్ కూడా దాంట్లో పెట్టి ఒక జాడీలో అంటే మన ఇంతకుముందు మన పచ్చళ్ళు అలాంటి జాడీ తీసుకోవాలమ్మా. జాడీలో సగం వరకు ఉప్పు వేయాలమ్మా, సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఆ సాల్ట్లో పేపర్లో డబ్బులు పెట్టి పేపర్ ఇట్లా 2-3 మడతలు చుట్టి దాంట్లో పెట్టాలమ్మా. దాంట్లో పెట్టి అది తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ పెట్టుకోవాలి. ఉత్తర భాగం కానీ తూర్పు భాగం కానీ మీకు సేఫ్ ప్లేస్ ఏది ఉందో అది పెట్టుకోవాలమ్మా. అట్లా పెట్టుకుని ఒకరోజైనా అంటే మనకి ఎవరైనా జల్లగా డబ్బు ఇంటికి తీసుకొచ్చామంటే వెంటనే అవసరాలు ఉంటాయి, వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మీరు వాడే ముందు ఆ డబ్బు తీసుకొచ్చి మీరు ఇంట్లోనే అంటే ఇంట్లోకి రావటం రావటమే ఆ ఉప్పు జాడీలో పెట్టి దాన్ని అట్లా ఉంచాలమ్మా. మీకు అవసరం ఉంది నెక్స్ట్ డే తీసేయాలంటే ఉదయం పూటే మీరు తీసుకుని వాడుకోవచ్చు. అంటే దాంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోద్దమ్మా, అది ఇంట్లో స్ప్రెడ్ అవ్వదు. ఇంకా ఎప్పుడైతే ఆ సాల్ట్లో ఎప్పుడైతే మన ఈ అంటూ అనుకున్నామో ఈ డబ్బు, ఆ డబ్బు అంటే ఫ్రెష్ అయిపోద్ది అమ్మా, దానికి ఎటువంటి అంటులు ఉండమంట. అంటే సాల్ట్కి అంత పవర్ ఉంది, ఆ సాల్ట్లో ఎటువంటి నెగిటివ్నైనా తీసేస్తుంది. సాల్ట్కి 2 గుణాలు ఉన్నాయమ్మా, అదే నెగిటివ్ అవుద్ది, అదే పాజిటివ్ చేస్తుంది కూడా. అంటే సాల్ట్లో అంత పవర్ ఉంది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. గృహప్రవేశాలప్పుడు ఇల్లంతా ఉప్పు సోలుతారమ్మా. అంటే మరి గృహప్రవేశం మన ఫస్ట్ వచ్చిన రోజే సాల్ట్ అని కొంతమంది శని అంటారు కదా, ఆ శని ఎట్లా చల్లుతారమ్మా. అంటే సాల్ట్కి 2 పవర్స్ ఉన్నాయి, అంటే మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఈ గృహప్రవేశాలప్పుడు సాల్ట్ ఎట్లా చల్లుతారు అట్లాగే, అంటే ఆ నెగిటివ్ అంతా మన బయటికి తీసేస్తారు అన్నమాట. అది అంత కొత్తగా మన ఇల్లు కట్టినప్పుడు అక్కడ కూడా రకరకాల ఈ మెటీరియల్స్ ఏమన్నా ఉంటాయి, కొంచెం శాంతి జరుగుతుంది అన్నమాట. అట్లాగే మన ఈ జాడీలో కనుక ఉప్పు పెట్టి ఈ మనం ఎప్పుడైతే ఈ నోట్స్ దాంట్లో పెట్టామో పేపర్లో పెట్టి ఆ నెగిటివిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోద్దమ్మా. అప్పుడు మరుసటి రోజు అది మనం తీసుకుని వాడుకోవచ్చు. అట్లా చేస్తే కనుక అట్లా నిత్యం అలవాటు చేసుకోవాలమ్మా. అంటే ఒకరోజు 2 రోజులు చేసి ఊరుకోవటం కాదు, నిత్యం అట్లా అలవాటు చేసుకుంటే అన్నెక్సెసరీ ఖర్చులు తగ్గిపోతాయమ్మా, మీకు 1 రూపాయి నిలవ అనేది కనపడుద్ది అన్నమాట. ఇది ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా చూడండి, మీకే అర్థమవుద్ది, అట్లా చేసి చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.